గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ కె హరిప్రసాద్ ఈరోజు మనము సిక్స్త్ క్లాస్కి సంబంధించిన సైన్స్ పాఠంలోని మొదటిది మన మన ఆహారము అనేటువంటి పాఠం గురించి తెలుసుకుందాం ఇందులో ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు మనం ఈరోజు తెలుసుకుందాం అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు దీనిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులున్న పదార్థంతో కలిపి తింటే సరిపోతుంది ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు చికోరీ జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క భాగాన్ని ఆహారంగా తీసుకుంటాము కొన్నింటిలో మొక్క అంతటినీ తింటాము ఉప్పు ఒక ఖనిజ వనరు బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాల కిందకి ఏమేమి వస్తాయంటే ఏలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు నల్ల మిరియాలు మొదలైనవి వీటన్నింటినీ మనము సుగంధ ద్రవ్యాలు అంటాం ఎండిన పండ్లు దీన్ని డ్రై ఫ్రూట్స్ అంటాము ఇవి జీడిపప్పు బాదాము కిస్మిస్లు మొదలైన వాటిని డ్రై ఫ్రూట్స్ అంటాం నెక్స్ట్ ఇప్పుడు మనం మొక్క పేరు మొక్కలో తినే భాగాన్ని తెలుసుకుందాం మెంతి అంటే మెంతి కూరకు సంబంధించినది ఆకులు లేత కాండాలు మెంతి గింజలు అంటే మెంతులు ఇవన్నీ మనం తింటాం నెక్స్ట్ ఆవాలు ఆవాల నుంచి ఆవ గింజలను తింటాం చెరుకు చెరుకు అనేది కాండాలను ఆకులను పశుగ్రాసాలుగా వాడతాము క్యారెట్ వేరు క్యారెట్లో వేరు భాగాన్ని తింటాం ఉల్లి ఉపవాయుగత కాండము దీన్ని ఉల్లిగడ్డ అంటాం క్యాబేజీ ఆకులు ఇది ఒక ఆకుకూర మాత్రమే ఆకులతో నిండిన శరీ శీర్ష భాగము అని చెప్పుకోవచ్చు ఇంగువ మొక్క నుండి వచ్చే జిగురు బఠానీలలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి అయితే కొందరిలో అలర్జీని కలిగిస్తాయి కొందరికివి సరిగా జీర్ణం కావు బఠానీల్లో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి కొందరిలో ఇవి అలర్జీ కలిగిస్తాయి కొందరికి జీర్ణం కూడా కావు కాబట్టి దాన్ని బట్టి తీసుకోవాలి నెక్స్ట్ మొక్కలలో వివిధ భాగాలను ఆహారంగా వినియోగిస్తాం విరివిగా ఆకులు వేర్లు విత్తనాలు పండ్లు వాడతాం కాండము పువ్వులను అంత ఎక్కువగా ఉపయోగించము కాండము పువ్వులను మాత్రం అంత ఎక్కువగా ఉపయోగించము ఆంధ్రప్రదేశ్లో వరి పండించడానికి ఎంతో అనుకూలంగా ఉండటం వలన ఎక్కువగా వరి పండిస్తాము ఆంధ్రప్రదేశ్లో వరిని పండించడానికి ఎంతో అనుకూలంగా ఉండటం వల్ల ఎక్కువగా వరి పండిస్తాము నెక్స్ట్ రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు సజ్జలు గోధుమలు ఉత్పత్తి అవుతాయి అందుకే వారు ఎక్కువగా చపాతీలను ప్రధానంగా ఆహారంగా తీసుకుంటాము అంటే ఆంధ్రప్రదేశ్ వరి ఎక్కువగా పండుతుంది అందువల్ల మనం ప్రధానంగా వరిని అంటే బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటాం వాళ్ళు మొక్కజొన్నలు సజ్జలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చపాతీలను ఎక్కువగా తీసుకుంటారు ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లను మనలను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలుగా చెప్పుకోవచ్చు అంటే ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి ఉండడం వల్ల మనం రోగాల బారిన పడకుండగా ఇవి బాగా కాపాడుతాయి అందుకే ఉల్లి బాగా తీసుకోవాలి నెక్స్ట్ పద్ధతులు ఆహారము పులియబెట్టడం అనే పద్ధతి ద్వారా మనము దోశలను పొంగనాలను మొదలైన వాటిని ఆహారంగా తీసుకుంటాము అంటే పులియబెట్టే పద్ధతి ద్వారా దోశలు పొంగణాలను మనం ఆహారంగా తీసుకుంటాం నెక్స్ట్ వేయించడం ద్వారా విత్తనాలు రొట్టెలు పుల్కాలు పాప్కార్ను మొదలైన వాటిని ఆహారంగా వేయించడం వేయించిన వాటి తీసుకుంటాము ఎక్కువ నూనెలో వేయించడము బజ్జీలు చిప్సు కర్జికాయలు అప్పడాలు మొదలైన వాటిని ఎక్కువ నూనెలో వేయిస్తాం అంటే తీసుకునే పద్ధతి ఏంటంటే ఎక్కువ నూనెలో వేయించే పద్ధతి ఆహారం ఏమి ఇందాక మనం చెప్పుకున్న బజ్జీలు చిప్స్ కర్జికాయలు మొదలైనవి నెక్స్ట్ తక్కువ నూనెలో వేయించడం తక్కువ నూనెలో ఏం చేస్తాం మనము చపాతీలు ఆమ్లెట్ కర్రీలు కోర్మాలు మొదలైన వాటిని తక్కువగా నూనెను ఉపయోగించి చేస్తాం నెక్స్ట్ చాపింగ్ మిక్సింగ్ ఆకుకూరలు మరియు కూరగాయలను దుంపలను కటింగ్ల ద్వారా చేస్తారు ఇవి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది చాపింగ్ అంటే ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా తరగడమును ఛాపింగ్ చిన్న చిన్న ముక్కలుగా తరగడము మరియు కలపడాన్ని చాపింగ్ అంటాము మిక్సింగ్ అనేటువంటి వాళ్ళు వాటి ద్వారా కూడా చేస్తాం పెద్ద ముక్కలుగా కోసి చేయడాన్ని మిక్సింగ్ అంటాము వీటిని పండ్లలో ఉపయోగిస్తాము ఫ్రెండ్స్ ఇక్కడ చాపింగ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా తరగడము మరియు కలపడాన్ని చాపింగ్ అంటాము చిలగడదుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి చిలగడదుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలైన కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కొన్ని కొన్ని ఆహార పదార్థాలకు ఉప్పు పూసి ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పచ్చళ్ళు నిల్వ చేయడానికి ఉప్పు కారము నూనె పసుపు పొడిని ఉపయోగిస్తారు పచ్చళ్ళు నిల్వ చేయాలంటే ఉప్పు కారము నూనె పసుపు పొడి ఇలాంటి వాటిని ఉపయోగిస్తారు నెక్స్ట్ తీర ప్రాంతాల్లో చేపలను నిల్వ చేయటానికి వాటిని పొగబెట్టే దృశ్యాలు చేస్తుంటారు ఇవి మెయిన్ సర్వసాధారణంగా ఇవి పొగబెట్టే దృశ్యాలను ఉపయోగిస్తారు చక్కెరపాకము తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు చక్కెరపాకము తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు అందుకే తరచుగా పండ్లను చక్కెరపాకం లేదా తేనెలలో నిల్వ చేస్తారు పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు సో పండ్లను ఏ విధంగా నిల్వ చేస్తారు అంటే జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు ఇప్పుడు మనము నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి ఉదాహరణలు తీసుకుందాం ఉప్పు మిరపపొడి నూనెలను కలపడం వల్ల పచ్చళ్ళని నిల్వ చేస్తాము అంటే ఉప్పును మిరప పొడిని నూనె కలపడం ఈ పద్ధతులను ఉపయోగించి చేసే నిల్వ పద్ధతి ఏదంటే ఉదాహరణ పచ్చళ్ళు కేవలం ఉప్పు చేర్చడం ద్వారా ఏం చేస్తాము అంటే ఎండు చేపలు చింత చెట్టి మొదలైన వాటిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎండబెట్టడం మనం బాగా ఎండకు పెడతాం కదా వాటికి ఉదాహరణలు అప్పడాలు వడియాలు మొదలైనవి చక్కెర పాకం కలపడం జామ్స్ తయారీలో ఉపయోగిస్తాం ఇవి ప్రధానంగా నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతులుగా మనం చెప్పుకోవచ్చు టమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది అది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది టొమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది అది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది నెక్స్ట్ కూరగాయలను ఉపయోగించి వివిధ రకాలుగా డిజైన్లలో అందంగా అలంకరణ చేస్తారు అలాంటి దానిని వెజిటబుల్ కార్వింగ్ అంటారు ఫ్రెండ్స్ ఇది మనం అప్పుడప్పుడు టీవీలలో కూడా చూస్తుంటాం వెజిటబుల్ కార్వింగ్ అంటే ఏంటంటే కూరగాయలను ఉపయోగించి వివిధ రకాలైనటువంటి డిజైన్స్ రకరకాల ఆకారాలు డిజైన్స్లో అందంగా తయారు చేసి చూపిస్తే అలాంటి వాటిని వెజిటపుల్ కార్వింగ్ అంటారు సలాడ్ సాలడ్ అనేటువంటి పదము సాలటా అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది సాలటా అంటే ఉప్పు అని అర్థం సాలట అంటే ఉప్పు అని అర్థం ఆహార పదార్థాలను నిల్వ చేయటానికి ఉపయోగించిన రసాయనాలు రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి మరి ఒకసారి ఇది ఇంపార్టెంట్ ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి ఫ్రెండ్స్ ఫస్ట్ యూనిట్లోని ఆల్మోస్ట్ అన్ని బిట్స్ మనం కవర్ చేసాము ఈ బిట్స్లలో మనకు కొన్ని అరటి పండు నుంచి ఏమి రావచ్చు ఏ విధమైనటువంటి మూలకం వస్తుంది తర్వాత చకోరి ఏ వ్యవస్థకు చికోరి పనికి వస్తుంది తర్వాత మొక్కల్లో ఏ ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకుంటాము అదేవిధంగా ఏ ఏ పద్ధతుల్లో ఆహారంగా తీసుకుంటాము తర్వాత నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతులు నెక్స్ట్ పచ్చళ్ళని నిల్వ చేయడానికి తర్వాత జీలగడదుంప జీలగడదుంప వచ్చేసి శుద్ధి ఏ విధమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్గా ఉంటుంది అదేవిధంగా ఉల్లిగడ్డ దేనికి ఉపయోగపడుతుంది చాపింగ్ అంటే ఏంటి మిక్సింగ్ అంటే ఏంటి ఇలా కొన్ని నిర్వచనాలు మనం తెలుసుకున్నాము అదేవిధంగా విజిటబుల్ కార్వింగ్ ఇలాంటి వాటిని కొంచెం బాగా ఒకటికి రెండు సార్లు మనం చదువుకుంటే ఈ యూనిట్ ఆల్మోస్ట్ చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది కాబట్టి మనం ఫ్రెండ్స్ వీళ్ళు ఇలా ఒక్కొక్క యూనిట్ మనం ప్రిపేర్ అవుదాం ఆల్మోస్ట్ హెచ్జీటీకి సంబంధించినటువంటి అంత సిలబస్ను వరకు కవర్ చేస్తామని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరూ కూడా చాలా చక్కగా మాకు సహకరిస్తున్నారు థ్యాంక్ యూ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ